హలో వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఇవాంటి వీడియోలో మనం ఈనాడు సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం ఇవాంటి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి సహకార డైరీలకి సంబంధించి మనం చూస్తే పోషకాహారంలో ప్రధానమైనటువంటి పాలు అలాగే దాని యొక్క ఉత్పత్తుల మార్కెటింగ్ అన్నటువంటిది డైరీ వ్యవస్థలో కొత్త పుంతలు తొక్కుతోంది మనం చూస్తే పాల సమాఖ్యల యొక్క ఆధ్వర్యంలో మొదలైనటువంటి డైరీలు విజయపథంలో నడుస్తూ వెళ్ళాయి ఈ రంగంలో అవకాశాలని గుర్తించినటువంటి ప్రైవేట్ సంస్థలు కూడా ఆ తర్వాతి కాలంలో ఇందులోకి అడుగుపెట్టి కొత్త కొత్త పద్ధతుల్ని అవలంబించి చాలా మార్పులు తీసుకొచ్చాయి అయితే సహకార ప్రైవేట్ డైరీల మధ్య చాలా చోట్ల ఆరోగ్యమైనటువంటి పోటీ అనేది నెలకొంది దాంతో విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చాయి గ్రామాల్లో పశుపోషణ కూడా వాణిజ్య ధోరణిలో మొదలైంది పాల సేకరణ వాటి శుద్ధి అమ్మకాల్లో ప్రైవేటు డైరీలు కూడా రోజు రోజుకి విస్తరిస్తూ ఉన్నాయి అయితే సహకార సంఘంలో ఉన్నటువంటి పాల సమాఖ్యలు చాలా సమస్యలతో సతమతమవుతూ ఉంటే ప్రైవేటు డైరీలు మాత్రం భారీ ప్రణాళికతో ముందుకు వెళ్తూ ఉన్నాయి దాంతో ఈ మార్కెట్లో క్రమంగా పాల సమాఖ్యల యొక్క ఆధిపత్యం అనేది తగ్గిపోయి ప్రైవేటు డైరీల యొక్క హవా అనేది పెరిగిపోతూ ఉంది మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేస్తూ ఉత్పత్తుల్ని తీసుకురావటం వేగంగా నిర్ణయాల్ని అమలు చేయటం అత్యాధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో ఉత్పత్తుల యొక్క తయారీ వీటితో పాటుగా మార్కెటింగ్లో కూడా కొత్త కొత్త వ్యూహాలతో ప్రైవేట్ డైరీలు ఏమో ముందుకెళ్తూ ఉన్నాయి అయితే అంటే ఇక్కడ విస్తృతమైనటువంటి అవకాశాలు ఉండటం వాళ్ళకి కలిసి వస్తుంది ప్రజల యొక్క ఆహార అలవాట్లకు అనుగుణంగా ఎక్క ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఉత్పత్తుల్ని మార్కెట్లోకి విడుదల చేసి వినియోగదారుల్ని ఆకట్టుకుంటూ ఉన్నాయి అయితే సహకార డైరీలకి విస్తృతమైనటువంటి మార్కెట్ ఉన్నప్పటికీ కూడా అవకాశాలని అందిపుచ్చుకోవటంలో వెనకడుగు వేస్తూ ఉన్నాయి అంతేకాకుండా అవి అవలంబిస్తున్నటువంటి విధానాల వల్ల వాటి యొక్క మనుగడ అనేది ప్రశ్నార్థకంగా మారిపోతుంది నిర్మాణాత్మకమైనటువంటి ప్రణాళికలు భవిష్యత్ అవసరాలకి అనుగుణంగా వాటి యొక్క ఉత్పత్తుల్ని తీసుకురాలేకపోవటంతో సహకార డైరీలకి ఇది ఒక శాపంగా మారిపోయింది వేగంగా నిర్ణయాలు తీసుకోలేకపోవటం రాజకీయ జోక్యం ఉద్యోగులు ఉద్యోగుల్లో బాధ్యత రాహిత్యం ఉండటం అలాగే ఉత్పత్తుల్లో నవీకరణ అనేది లేకపోవటం ఇవన్నీ కూడా వీటి యొక్క విస్తరణకి అడ్డంకులుగా ఉంటూ వస్తున్నాయి పాలన నిల్వ చేయటంతో పాటుగా చాలా రకాల ఆహార పదార్థాలను తయారు చేయటంలో ఈ పాలకి గిరాకీ అనేది క్రమంగా పెరిగిపోతూ ఉంది అయితే ఈ విక్రేతలతో పాటుగా డైరీలు కూడా గ్రామాల్లో పాలు కొనుగోలు చేయటంతో రైతులకి గిట్టుబాటు ధర అనేది లభిస్తుంది వ్యవసాయానికి అనుబంధంగా పాడి పశువుల్ని పెంచుతున్నటువంటి రైతులు ఇప్పుడు వ్యాపార ధోరణిని అవలంబిస్తూ ఉన్నారు సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేసుకుని పాలలో ఉన్నటువంటి వెన్న శాతం ఆధారంగానే ధరని నిర్ణయిస్తూ ఉన్నారు అంటే వెన్న సగటున పది శాతం ఉంటే లీటర్ పాలు డెబ్బై రూపాయలు ఆరు శాతం ఉంటే నలభై రెండు రూపాయలు ఇలా చెల్లిస్తూ ఉన్నారు కొంతమంది అధునాతనమైనటువంటి పద్ధతుల్లో షెడ్లను నిర్మించి సంకర్జాతి గడ్డి విత్తనాల్ని సాగు చేసి పశువులకి దానాగా పెట్టి అధిక పాల ఉత్పత్తిని సాధిస్తూ ఉన్నారు అలాగే రైతులు బృందంగా ఏర్పడి ఉప ఉత్పత్తుల్ని గ్రామాల్లోనే తయారు చేసి సొంతంగా గనక మార్కెటింగ్ చేసుకోగలిగితే వాళ్ళకి అదనపు ఆదాయం కూడా లభిస్తుంది రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా ఏర్పడి నాబార్డీ లాంటి సంస్థల నుంచి ఆర్థిక సహకారం తీసుకుని వాళ్ళు ఇంకా ముందుకెళ్లగలిగితే వాళ్ళకి ఆదాయం అనేది బాగా ఉంటుంది కొత్త పుంతలు తొక్కే అవకాశం ఉంటుంది అన్నట్టుగా ఈ ఆర్టికల్ ఇక్కడ క్వశ్చన్ చూడండి పాల ఉత్పత్తిలో మన దేశంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నవ స్థానంలో ఉంది ఎన్నవ స్థానంలో ఉంది ఎనిమిది శాతం పాల ఉత్పత్తులతో ఆంధ్రప్రదేశ్ మన దేశంలో మూడవ స్థానంలో ఉంది మొత్తం ఎనిమిది శాతం పాల ఉత్పత్తులు ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తాయి మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రపంచ మధుమేహ దినానికి సంబంధించి మధుమేహ బాధితుల్లో ఎనభై శాతానికి పైగా ఆరోగ్యకరమైనటువంటి జీవన విధానం ద్వారా దాన్ని నియంత్రించుకోగలరు అయినా దాన్ని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనటువంటి దీర్ఘకాలిక వ్యాధిగా మధుమేహాన్ని గుర్తించటం జరిగింది మధుమేహం కలుగజేసేటటువంటి అనర్థాలని ప్రచారం చేసేందుకు వ్యాధిగ్రస్తులందరికీ సరైనటువంటి చికిత్సని అందుబాటులోకి తీసుకురావటం కోసం ప్రతి సంవత్సరం నవంబర్ పద్నాలుగవ తేదీని ప్రపంచ మధుమేహ దినంగా నిర్వహిస్తూ ఉన్నారు చాలా దేశాల్లో ఈ వ్యాధిగ్రస్తులకు కావాల్సినటువంటి కనీస చికిత్స విధానాలు అందుబాటులో లేవు అన్నట్టుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది అంటే సకాలంలో చికిత్స అందక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు ఎన్నో ధనిక దేశాలు కూడా ప్రాథమిక స్థాయిలో ఈ వ్యాధికి చికిత్స అందడంలో ఉంది అయితే ఇంకా పేద దేశాల్లోకి వచ్చేసరికి ఇంకా ఎక్కువగా ప్రబులుతోంది అంధుత్వం అలాగే మూత్రపిండ వైఫల్యం గుండెపోటు పక్షపాతం లాంటి చాలా దీర్ఘకాలిక వ్యాధులకి మధుమేహం అన్నటువంటిది అంటే దానికి ఆజ్యం పోస్తున్నట్లుగా అవుతోందనమాట అయితే ఇలాంటి మధుమేహం లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తూ ఉంటాయి మనం చూస్తే వచ్చే పదేళ్లలో ప్రపంచంలో అరవై కోట్ల మందికి పైగా ప్రజలు ఈ మధుమేహం బారిన పడతారు అన్నట్లుగా ఒక ప్రాథమిక అంచనా అనమాట చాలామంది గర్భిణులకు కూడా ఈ డయాబెటీస్కి గురవుతూ ఉన్నారు డయాబెటీస్ చికిత్సకి ఆరోగ్య సంరక్షణ కోసం ప్రపంచవ్యాప్తంగా ఖర్చు చేసినటువంటి మొత్తంలో పది శాతం మేర వ్యయం చేయాల్సినటువంటి అవసరం ఉంది అయితే నివారణ ఒక్కటే దీనికి నిజమైనటువంటి పరిష్కారం అనేటటువంటి మాట మధుమేహ వ్యాధికి అన్ని దశల్లో కూడా సరిపోతుంది అలాగే ఈ దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో వీటి గురించి ప్రపంచం అప్రమత్తం కావాల్సినటువంటి సమయం ఇది అన్నట్లుగా ఈ ఆర్టికల్ ఇక్కడ క్వశ్చన్ చూడండి ప్రపంచ మధుమేహ దినాన్ని ఎప్పుడు జరుపుకుంటారు ఎప్పుడు నవంబర్ పద్నాలుగవ తేదీని మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పెట్రోల్ డీజిల్ ధరల విషయంలో కేంద్రం యొక్క వైఖరికి సంబంధించి పెట్రోల్ మీద ఐదు రూపాయలు డీజిల్ మీద పది రూపాయలు రీసెంట్గా తగ్గించటం జరిగింది అయితే మనం చూస్తే రెండు వేల పద్దెనిమిది నుంచి పెట్రోల్ మరియు డీజిల్ రేట్లని చాలా పెంచుతూ వెళ్ళింది అలాంటిది ఇప్పుడు పెట్రోల్ మీద ఐదు రూపాయలు డీజిల్ మీద పది రూపాయలు తగ్గిస్తే ఏమవుతుంది అన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం సెస్ రూపంలో ఎక్కువగా తీసుకుంటూ ఉంది మనం చూస్తే గడిచిన ఆరేళ్లలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పెట్రోల్ డీజిల్ మీద వ్యాట్ రేట్లని ఒక్క రూపాయి కూడా పెంచలేదు కానీ కేంద్రం మాత్రం పదహారు సార్లు పెట్రోల్ మరియు డీజిల్ మీద పన్ను రేట్లను పెంచింది అన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు ఇక్కడ క్వశ్చన్ చూడండి ప్రపంచంలోనే క్రూడ్ ఆయిల్ని ఎగుమతి చేసే అతిపెద్ద ఎగుమతి సంస్థ ఏది అందులో ఎన్ని దేశాలు ఉన్నాయి మనం చూస్తే ప్రపంచంలోనే క్రూడ్ ఆయిల్ని ఎగుమతి చేసే అతి పెద్ద ఎగుమతి సంస్థ ఏది ఒపెక్ ఒపెక్ అంటే ఏంటి ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అంటాము ఈ ఒపెక్ అన్నటువంటిది ఆ బ్రాండ్ మీద ఆ ప్రైస్ ఎంత ఉంటుంది అనేసి ఫిక్స్ చేసే అధికారం దీనికి ఉంటుంది ఈ ఒపెక్ని సౌదీ అరేబియా అన్నటువంటిది లీడ్ చేస్తుంది సౌదీ అరేబియా అన్నటువంటిది క్రూడ్ ఆయిల్ని ఎక్స్ ఎక్స్పోర్ట్ చేసేటటువంటి లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ కూడా అయితే ఈ ఒపెక్లో మొత్తం పదమూడు మెంబర్ కంట్రీస్ అనేవి ఉన్నాయి ఏంటి ఆ పదమూడు మెంబర్ కంట్రీస్ ఒకటి వచ్చేసరికి ఇరాన్ రెండు ఇరాక్ మూడు కువైట్ నాలుగు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ ఐదవది సౌదీ అరేబియా ఆరవది అల్జీరియా ఏడవది లిబియా ఎనిమిదవది నైజీరియా తొమ్మిదవది గబాన్ పదవది ఈక్వటోరియల్ గినియా పదకొండవది రిపబ్లిక్ ఆఫ్ కాంగో పన్నెండవది అంగోలా పదమూడవది వెనిజులా ఈ పదమూడు దేశాలు కూడా ఒపెక్లో సభ్యులుగా ఉన్నాయి మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కోవాక్సిన్ టీకా తీసుకుంటే కోవిడ్ నైన్టీన్ నుంచి డెబ్బై ఏడు పాయింట్ ఎనిమిది శాతం రక్షణ కలుగుతుంది అన్నట్టుగా ప్రముఖ మెడికల్ జర్నల్ ద లాండ్ అన్నటువంటిది పేర్కొంది భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అన్నటువంటిది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ దీంతో కలిసి అభివృద్ధి చేసినటువంటి ఈ టీకాతో తీవ్రమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ కనిపించలేదు అన్నట్లుగా ఇది వివరించటం జరిగింది ఇక్కడ క్వశ్చన్ చూడండి కోవాక్సిన్ టీకా తీసుకుంటే కోవిడ్ నైన్టీన్ నుంచి ఎంత శాతం రక్షణ లభిస్తుందని ది ల్యాండ్సెట్ జర్నల్ పేర్కొంది ఎంత శాతం డెబ్బై ఏడు పాయింట్ ఎనిమిది శాతం మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఖైదీల యొక్క ఇబ్బంది గురించి తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహలకు లోనేటటువంటి ఖైదీల వల్ల జైళ్లలో తరచూ హింసాత్మకమైనటువంటి ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి ఇవి శిక్షల యొక్క ప్రక్రియని అపహాస్యం చేస్తున్నాయి అన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు తాజాగా మనం చూస్తే ఉత్తరప్రదేశ్లోని ఫరూఖాబాద్ జిల్లా జైల్లో సరైనటువంటి వైద్యం అందక ఒక ఖైదీ మరణించాడు అంటూ తోటి ఖైదీలు కారాగారానికి నిప్పు పెట్టారు గత ఏడాది కరోనా టైంలో విజృంభణ సమయంలో కోల్కతాలోని ఉన్నటువంటి దండం క కేంద్ర కారాగారంలో కూడా కుటుంబ సభ్యులతో మిలాఖత్ని నిలిపివేయటంతో ఆగ్రహించినటువంటి విచారణ ఖైదీలు జైలు సిబ్బంది మీద దాడికి పాల్పడ్డారు అది దాదాపు కాల్పుల వరకు కూడా వెళ్ళింది అంతేకాకుండా మన దగ్గర సామర్థ్యానికి మించి ఖైదీల్ని జైల్లో కుక్కుతూ ఉన్నారు అది భారతదేశంలో ఒక ప్రధాన సమస్యగా మారింది దేశంలో అన్నీ కలిపి దాదాపు పదమూడు వందల యాభై జైళ్ళు ఉంటే వాటి సామర్థ్యం నాలుగు పాయింట్ సున్నా మూడు లక్షలు అయితే జాతీయ నేర గణాంక సంస్థ నివేదిక ప్రకారం రెండు వేల పంతొమ్మిది చివరి నాటికే వాటిలో నాలుగు పాయింట్ ఏడు ఎనిమిది లక్షల మంది ఖైదీలు ఉన్నారు అయితే ఇందులో మనం చూస్తే దాదాపు అరవై మూడు శాతం మంది విచారణలో ఉన్నటువంటి ఖైదీలు అంటే అండర్ ట్రయల్స్లో ఉన్నటువంటి వాళ్ళే అన్ని జైళ్ళలో ఉండాల్సినటువంటి ఖైదీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఖైదీలు సగటున నూట పద్దెనిమిది శాతం అధికంగా ఉన్నారు విచారణ ఖైదీలు బెయిల్ దొరికేలోపు ఐదు నెలల నుంచి ఐదేళ్ల దాకా కూడా జైల్లోనే మగ్గిపోతూ ఉన్నారు ఎన్సీఆర్బి లెక్కల ప్రకారం రెండు వేల పంతొమ్మిదిలో మన దేశంలోని జైళ్లలో మొత్తం పదిహేడు వందల ఐదు మంది ఖైదీలు మరణించారు వాళ్ళలో పద్నాలుగు వందల అరవై ఆరు మంది ఆరోగ్య కారణాలతోనే చనిపోవటం జరిగింది అంతేకాకుండా నూట పదహారు మంది ఆత్మహత్యలు కొన్ని హత్యలు కూడా చోటు చేసుకున్నాయి అయితే మనం చూస్తే చిన్న చితక నేరాల్ని వేగంగా విచారించటం కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలి కారాగారాల్లో సిబ్బంది ఖాళీల్ని త్వరితగతిన త్వరితగతిన భర్తీ చేయాలి అన్నట్టుగా రెండు వేల పద్దెనిమిదిలో సుప్రీంకోర్టు జస్టిస్ అమితవ రాయ్ ప్యానెల్ని ఏర్పాటు చేయటం జరిగింది అది ఇలాగ ఇవ్వాలి భర్తీ చేయాలి అన్నట్టుగా ఆ ప్యానెల్ చెప్పింది అలాగే కొత్తగా వచ్చేటటువంటి ఖైదీలు తమ యొక్క కుటుంబ సభ్యులతో మాట్లాడేలాగా ఉచిత ఫోన్ కాల్ సౌకర్యం కల్పించాలి అని కూడా సూచించింది అలాగే ఓపెన్ సెమీ ఓపెన్ జైల్లో ఏర్పాటు అనేది తప్పనిసరి వీటి ద్వారా ఖైదీలు ఉపాధి పొందేందుకు అవకాశం అనేది లభిస్తుంది అలాగే జైలు నిర్వహణ ఖర్చులు ఖైదీల మీద ఒత్తిడి కూడా తగ్గుతాయి అన్నట్లుగా చెప్పారు అయితే మనం చూస్తే రెండు వేల పంతొమ్మిది చివరి నాటికి పదిహేడు రాష్ట్రాల్లో ఎనభై ఆరు ఓపెన్ ఎయిర్ జైళ్ళని ఏర్పాటు చేశారు అయితే వీటిని వీటి యొక్క సంఖ్యని మరింత పెంచాల్సిన అవసరం ఉంది అలాగే తీవ్రమైనటువంటి ఘోరాలకి పాల్పడిన వాళ్ళని చిన్న చిన్న అపరాధాలు చేసినటువంటి వాళ్ళని ఒకే చోట ఉంచటం వల్ల వాళ్ళ యొక్క అంటే మరింతగా భారత జైళ్ళు మరింతగా నే నేరగాళ్ళకి విస్తరిస్తున్నాయి అన్నటువంటి అపవాదులు అనేవి వస్తూ ఉన్నాయి కాబట్టి వాళ్ళిద్దరిని వేర్వేరుగా ఉంచేలాగా జైళ్లలో తగినటువంటి ఏర్పాట్లు చేయాలి అలాగే విచారణ ఖైదీల యొక్క సమస్యను పరిష్కరించడంతో పాటుగా ఖైదీల యొక్క ఆరోగ్య పరిరక్షణకి కూడా ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఉంది అన్నటువంటిది ఈ ఆర్టికల్ ఇక్కడ క్వశ్చన్ చూడండి జస్టిస్ అమితవ రాయ్ కమిటీని సుప్రీంకోర్టు దేనికోసం నియమించింది దేనికోసం నియమించింది జైళ్ళ యొక్క సంస్కరణలకి సంబంధించి మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రామగుండం ఎన్టీపీసీ దీనికి నవంబర్ పద్నాలుగవ తేదీ నలభై నాలుగవ వసంతంలోకి అడుగు పెడుతోంది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో నవంబర్ పద్నాలుగవ తేదీన అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ దీనికి పునాది రాయి వేయటం జరిగింది అయితే దక్షిణాది వెలుగుకి కేంద్రంగా రామగుండం అనేది ఖ్యాతిని సంపాదించింది రెండు వందల మెగావాట్ల స్థాయి నుంచి రెండు వేల ఆరు వందల మెగావాట్ల సామర్థ్యానికి ఇది చేరుకుంది ఇది మాత్రమే కాకుండా పది మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రం ద్వారా ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగంలో ఇది ముందుగా నిలబడుతోంది అలా ఇది ప్రగతి పథంలో సాగుతోంది రీసెంట్గా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో రెండు సంవత్సరాల్లో కూడా నేషనల్ ఎనర్జీ లీడర్ అవార్డు దీనికే వచ్చింది అంతేకాకుండా ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫిషియెంట్వంటీ ట్వంటీ అవార్డు కూడా దీనికి వచ్చింది అలాగే జాతీయ రక్షణ సంస్థ నుంచి రక్షణకు రక్షణ మీద ఒక ప్రశంసా పత్రాన్ని కూడా పొందింది అలాగే గోల్డెన్ ఎన్ పికాక్ ట్వంటీ ట్వంటీ అవార్డుతో పాటు చాలా అవార్డులను ఇది సొంతం చేసుకుంది ఇక్కడ క్వశ్చన్ చూడండి రామగుండం ఎన్టీపీసీ జలాశయం మీద ఎన్ని మెగావాట్ల తేలియాడే సౌర విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఎన్ని మెగావాట్లు మొత్తం వంద మెగావాట్ల నీటి మీద తేలియాడే సౌర విద్యుత్ కేంద్ర నిర్మాణ పనులనేవి గత రెండేళ్లుగా జరుగుతూ ఉన్నాయి ఈ ఏడాది చివరికి దీన్ని పూర్తి చేయాలనేటటువంటి లక్ష్యంతో పనులు సాగుతూ ఉన్నాయి ఇటీవల పదిహేడు పాయింట్ ఐదు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని రీసెంట్గా ప్రారంభించారు కూడా మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రాజ్యసభ సెక్రటరీ జనరల్గా కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి సిబిడిటి మాజీ చైర్మన్ అయినటువంటి ప్రమోద్ చంద్ర మోదీ ఈయన నియమితులయ్యారు వచ్చే ఏడాది ఆగస్టు పదవ తేదీ వరకు కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో ఈయన ఈ పదవిలో కొనసాగుతారు ఇక్కడ క్వశ్చన్ చూడండి రాజ్యసభ సెక్రటరీ జనరల్ గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ఎవరు ప్రమోద్ చంద్ర మోదీ మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అంతరిక్ష యానాలు అనేవి పెరుగుతూ ఉన్నాయి చంద్రుని పైకి మానవ సహిత యాత్రలు కూడా కొన్నేళ్లలో ప్రారంభం కాబోతున్నాయి అక్కడ మానవ ఆవాసాలు ఏర్పాటుకి ఆలోచనలు కూడా జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే రోదస్లోని వనరుల్ని సమర్థంగా వినియోగించుకునేటటువంటి పరిజ్ఞానం మీద శాస్త్రవేత్తలు దృష్టి పెట్టారు ముఖ్యంగా ప్రాణులకి జీవనాధారమైనటువంటి ఆక్సిజన్ని చంద్రుని నుంచి సేకరించటానికి అక్కడ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఉన్నారు అయితే ఆస్ట్రేలియా తయారు చేసినటువంటి ఒక రోవర్ని ఈ చంద్రుని యొక్క ఉపరితలం మీదకి ప్రవేశపెట్టేందుకు అమెరికాతో ఒక ఒప్పందం కూడా కుదిరింది చంద్రుడి నేల మీద నుంచి శీలల్ని సేకరించి వాటి ద్వారా శ్వాసకి అవసరమైనటువంటి ఆక్సిజన్ని తయారు చేయటం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే చంద్రుడి యొక్క వాతావరణం అనేది చాలా పలుచిగా ఉంటుంది హైడ్రోజన్ నియాన్ ఆర్గాన్ ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి అయితే ఈ వాయువుల మిశ్రమం ఆక్సిజన్పై ఆధారపడేటటువంటి మానవుల మనుగడకి దోహదపడదు అలాగని అక్కడ ఆక్సిజన్ లేదని కూడా కాదు అది చాలా ఎక్కువ ఉంది కాకుంటే అది వాయు రూపంలో లేదు చంద్రుడి మట్టి దాన్నే రెగోలిత్ అంటాం ఆ రెగోలిత్ కింద ఇది నిక్షిప్తమై ఉంది అన్నట్టుగా శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు దానిని కనుక వెలికి తీస్తే చంద్రుడి మీద మానవ జీవనానికి సరిపోతుంది అన్నట్లుగా చెప్తూ ఉన్నారు అందులో భాగంగానే చాలా ప్రయోగాలు అనేవి జరుగుతున్నాయి అన్నట్లుగా ఈ ఆర్టికల్ ఇక్కడ క్వశ్చన్ చూడండి చంద్రయాన్ వన్ ప్రయోగం ఎప్పుడు జరిగింది చంద్రయాన్ వన్ ఆవిష్కరణ లేవి చంద్రయాన్ ప్రయోగాన్ని ఇస్రో రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో ప్రయోగించింది చంద్రయాన్ వన్ అన్నటువంటిది ఇండియాస్ ఫస్ట్ మిషన్ అనమాట మూన్ మీదికి దీనిని ప్రయోగించటం జరిగింది అది మూన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ కక్షలో చేరుకుంది అయితే ఈ చంద్రయాన్ వన్ ద్వారా కొన్ని కీలకమైన కీలకమైనటువంటి ఆవిష్కరణలు చేయటం జరిగింది మనం చూస్తే ఈ చంద్రయాన్ వన్ అన్నటువంటిది మొత్తం మూడు వందల పన్నెండు రోజులు ఆపరేట్ అయింది అంతేకాకుండా ఈ మిషన్ అన్నటువంటిది ఆ ప్లాన్డ్ ఆబ్జెక్టివ్స్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ అచీవ్ చేసింది అన్నట్టుగా చెప్తాము అయితే దీ ఈ యొక్క ఆవిష్కరణలు ఫైండింగ్స్ అనేవి ఏమేంటి అన్నది మనం చూస్తే చంద్రయాన్ వన్ అన్నటువంటిది లూనార్ వాటర్ లూనార్ వాటర్ యొక్క ఈ ప్రజెన్స్ని కన్ఫామ్ చేయటం జరిగింది అంతేకాకుండా లూనార్ కేవ్స్ ఉన్నాయి అన్నట్టుగా దానికి ఎవిడెన్స్ని కూడా తీసుకురావటం జరిగింది అంటే ఏన్షియంట్ లూనార్ లావా ఫ్లో ద్వారా లూనార్ కేవ్స్ అనేవి ఫామ్ అయ్యాయి అన్నట్టుగా ఎవిడెన్స్ని చూపించింది అంతేకాకుండా పాస్ట్ టెక్టానిక్ యాక్టివిటీని కూడా లూనా సర్ఫేస్ మీద కనుగొన్నారు అంటే కొన్ని ఫాల్ట్స్ ఫ్రాక్చర్స్ ఇలాంటి వాటిని డిస్కవర్ చేయటం జరిగింది దాంతో ఇంతకుముందు ఇంటీరియర్ టెక్టానిక్ యాక్టివిటీ అన్నటువంటిది ఇక్కడ జరిగింది మెట్యూర మెట్యూరైట్ ఇంపాక్ట్స్ అనేవి అక్కడ పడ్డాయి అన్నట్లుగా కనుగొన్నారు మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మద్యం వ్యాపార నిర్వహణకి సంబంధించి ఏదైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉందో మద్యం అమ్ముతున్నటువంటి ఆ కంపెనీ ఇక మీద నుంచి సంక్షేమ పథకాల అమలు బాధ్యత కూడా చూసుకోబోతోంది అంతేకాకుండా మద్యం విక్రయాల ద్వారా లభించేటటువంటి ఆదాయాన్ని ఎస్సీ ఎస్టీ బీసీల ప్రయోజనాల్ని కాపాడేలాగా ఆ సంబంధిత సంక్షేమ పథకాలకు వినియోగించబోతోంది ఈ మేరకి ఆ కంపెనీకి కొత్తగా ఇంకొన్ని బాధ్యతల్ని అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ రెగ్యులేషన్ ఆఫ్ ట్రేడ్ ఇన్ ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ ఫారిన్ లిక్కర్ చట్టం పంతొమ్మిది వందల తొంభై మూడుకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సవరణలు చేసింది ఈ దిశగా సెప్టెంబర్ మూడవ తేదీనే దీన్ని ఆర్డినెన్స్ తీసుకురావటం జరిగింది దీని ప్రకారం వైఎస్ఆర్ చేయూత వైఎస్ఆర్ ఆసరా అమ్మఒడి పథకాల యొక్క అమలుకి ఇక మీదట ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ బాధ్యత వహించబోతోంది ఇక్కడ క్వశ్చన్ చూడండి వైఎస్ఆర్ చేయూత అమ్మఒడి ఆసరా లాంటి పథకాలను అమలు చేసే అధికారాన్ని ఏపీఎస్బిసిఎల్ ఏపీఎస్బిసిఎల్ లేదా ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్కి అప్పగించటానికి ఏ చట్టంలో సవరణలు చేస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ను జారీ చేసింది ఏ చట్టంలో సవరణలు చేసింది ఆంధ్రప్రదేశ్ రెగ్యులేషన్ ఆఫ్ ట్రేడ్ ఇన్ ఇండియన్ ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ ఫారిన్ లిక్కర్ చట్టం పంతొమ్మిది వందల తొంభై మూడుకి మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి విద్యుత్ పంపిణీ సంస్థలకి ప్రభుత్వం అలాగే స్థానిక సంస్థలు చెల్లించాల్సినటువంటి బకాయిల మీద ఏపీ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి స్పందించటం జరిగింది ఇందులో భాగంగా ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి టారిఫ్ సబ్సిడీ పెండింగ్లో ఉండటం స్థానిక సంస్థల నుంచి రావాల్సినటువంటి విద్యుత్ బకాయిలు గత సంవత్సరం మార్చితో పోలిస్తే పెరగటం ఇవన్నీ కూడా డిస్కంల యొక్క మనుగడకి కూడా ప్రమాదం అన్నట్టుగా చెప్పటం జరిగింది బకాయిల వసూళ్లకి నోటీసులు జారీ చేయండి పద్నాలుగు రోజుల లోపల చెల్లించినటువంటి ప్రభుత్వ శాఖలు స్థానిక సంస్థలు వీటికి విద్యుత్ సరఫరా నిలిపివేయండి అన్నట్టుగా డిస్కంలను ఆదేశించటం జరిగింది అలాగే తారీఫ్ సబ్సిడీ మొత్తాన్ని విడుదల చేసేలాగా ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలి అన్నట్టుగా కూడా ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది ఇక్కడ క్వశ్చన్ చూడండి ప్రభుత్వం స్థానిక సంస్థల నుంచి ఎన్ని రోజుల్లోపు బకాయిలు వసూలు కాకపోతే వాటికి విద్యుత్ సరఫరా నిలిపివేయాలని డిస్కంలని ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి ఆదేశించింది ఎన్ని రోజుల్లోగా పదనాలుగు రోజులలోగా మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి షట్లర్స్ ఫ్లిక్ మేకింగ్ ఎవ్రీ మ్యాచ్ కౌంట్ అన్నటువంటి పేరుతో రాసినటువంటి పుస్తకాన్ని రీసెంట్గా ఆవిష్కరించటం జరిగింది ఎవరు రాశారు ఈ పుస్తకాన్ని గోపీచంద్ చంద్ ఈయన రచయిత్రి కుమార్తో కలిసి రచించటం జరిగింది ఈ పుస్తకాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు ప్రతి ఒక్క క్రీడాకారుడికి స్ఫూర్తినిచ్చేలాగా ఈ పుస్తకాన్ని తీర్చిదిద్దాము అన్నట్టుగా ఈయన చెప్పటం జరిగింది ఇక్కడ క్వశ్చన్ చూడండి షట్లర్స్ ఫ్లిక్ మేకింగ్ ఎవ్రీ మ్యాచ్ కౌంట్ పేరుతో పుస్తకాన్ని రచించింది ఎవరు ఎవరు గోపీచంద్ అలాగే ప్రియకుమార్ మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సామాన్యుల యొక్క అవసరాలను దృష్టిలో ఉంచుకొని బ్యాంకింగ్ వ్యవస్థ పనిచేయాలి ముదుపర్లకి భరోసా ఇవ్వాలి అన్నట్టుగా మన ప్రధాని పిలుపునివ్వటం జరిగింది రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆవిష్కరించినటువంటి రీటైల్ డైరెక్ట్ స్కీమ్ అలాగే ఏకీకృత అంబర్స్మెంట్ పథకం ఇంటిగ్రేటెడ్ అంబర్స్మెంట్ స్కీమ్ వీటిని ఆన్లైన్ పద్ధతిలో ప్రధాని ప్రారంభించటం జరిగింది ఈ రిటైల్ డైరెక్ట్ స్కీమ్ వల్ల రిటైల్ మదుపర్లు కూడా ప్రభుత్వ సెక్యూరిటీల్లో సురక్షితంగా సరళంగా పెట్టుబడులు పెట్టటానికి ఇది ఉపయోగపడుతుంది అన్నట్లుగా చెప్పటం జరిగింది ఇక్కడ క్వశ్చన్ చూడండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆవిష్కరించిన రిటైల్ డైరెక్ట్ స్కీమ్ని ఎవరు ప్రారంభించారు ఎవరు ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ యొక్క వ్యవహారాల్లో పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్ చాలా చురుకైనటువంటి పాత్రను పోషిస్తోంది చాలా ఏళ్ళుగా అన్నట్టుగా అమెరికాలోని కాంగ్రెస్ రీసెర్చ్ సర్వీస్ అన్నటువంటిది తన యొక్క నివేదికలో చెప్పటం జరిగింది ఈ నివేదికని స్వతంత్ర విషయ నిపుణులు రూపొందించారు ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్ విధ్వంసకరమైనటువంటి అలాగే అస్థిరతకి కారణమయ్యే పాత్రను పోషిస్తోంది అన్నట్టుగా ఈ రిపోర్టు చెప్పటం జరిగింది అంతేకాకుండా పాకిస్తాన్ రష్యా చైనా ఖతార్ ఇలాంటి దేశాలు తాలిబాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించి సంబంధాలు పెంచుకునే అవకాశం ఉంది అని కూడా చెప్పటం జరిగింది అదే గనక జరిగితే అమెరికా ఒంటరి కాక తప్పదు అని కూడా ఈ రిపోర్టు చెప్పటం జరిగింది అలాగే ఆఫ్ఘనిస్తాన్ మీద అమెరికా పట్టు సడలిపోతుంది అన్నట్టుగా కూడా పేర్కొంది ఇక్కడ వచ్చి చూడండి ఇటీవల జరిగిన జాతీయ భద్రతాదారుల సదస్సులో మొత్తం ఎన్ని దేశాలు ఢిల్లీ రీజనల్ సెక్యూరిటీ డైలాగ్ని ఆమోదించాయి ఎన్ని దేశాలు మొత్తం ఎనిమిది దేశాలు ఈ ఢిల్లీ ఢిల్లీ రీజినల్ సెక్యూరిటీ డైలాగ్ని ఆమోదించాయి నిన్నటి క్వశ్చన్ వచ్చేసి బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఎవరిని పిలుస్తారు ఎవరిని సలీం అలీ ఇవాంటి క్వశ్చన్ వచ్చేసి వరల్డ్ సైక్లింగ్ అలయన్స్ తొలి ఉపాధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు దీని ఆన్సర్ కామెంట్ సెక్షన్లో ఇవ్వండి కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్